పెసరపప్పు ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు. నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పచ్చి శనగపప్పు 1 టీ స్పూన్, అల్లం తరుగు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, క్యారెట్ తురుము 1 కప్పు, ఇంగువా చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ 1/2 టీ స్పూన్, పచ్చి మిరపకాయ ముక్కలు 1 టీ స్పూన్. పెసరపప్పు ఇడ్లీ తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన పెసరపప్పు, పచ్చి శనగపప్పు, అల్లం ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు తగినన్ని నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులోకి క్యారెట్ తురుము, కొత్తిమీర, ఫ్రూట్ సాల్ట్, ఇంగువా వేసి బాగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకొని నీళ్లు పోసుకొని ఇడ్లీ ప్లేట్ కి కాస్త నూనె రాసుకొని ఈ బ్యాటర్ తో చిన్న చిన్న ఇడ్లీలాగా వేసుకొని మూత పెట్టి స్టీమ్ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీలను తీసి సర్వింగ్ ప్లేట్ లోకి పెట్టుకొని సర్వ్ చేసుకుంటే పెసరపప్పు ఇడ్లీ రెడీ.